వెల్కమ్ టు మీట్ వంట బై లక్ష్మి. మీట్ వంటలో ఈరోజు చిట్టి మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా కరకరలాడేటట్టుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము పొడి బియ్యపిండి కానీ తడి బియ్యపిండి కానీ వాడకుండానే ఒక కొత్త పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మనం మామూలుగా తడి పిండితో చేసుకుంటూ ఉంటాము, ఇంకా పొడి బియ్యపిండితో కూడా చేసుకుంటూ ఉంటామండి. ఆ రెండు కాకుండా వాటికంటే ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇవి చాలా క్రంచీ క్రంచీగా వచ్చేస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బియ్యం మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసేసుకొని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే నేను బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నానండి. 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. 5 గంటల తర్వాత ఈ విధంగా వాటర్ని వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇడ్లీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బరగ్గా మాత్రం ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి అనేది. ఈ గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని మరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ పిండి కొద్దిసేపటి తర్వాత ఇంకా గట్టిగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలాగే మనము బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది బాగా దగ్గరికి గట్టిగా వచ్చేస్తుంది మురుకులు చేసుకునే విధంగా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. 1 గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపప్పు తీసేసుకొని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి, అలాగే మనకు మంచి సువాసన కూడా వస్తుంది. అప్పటి వరకు ఇలాగే వీటిని రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే పెట్టేయకూడదు, ఇంకా కలర్ మారిపోతాయండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకున్నాను. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఈ మినపప్పుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఎక్కడే కానీ బరక ఉండకూడదు. ఒకవేళ బరక ఉంది అనుకుంటే జల్లించుకొని వేసుకుంటే బాగుంటుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, ఆ బియ్యపిండి బ్యాటర్లో ఈ మినపప్పు పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వామును వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీలకర్ర వేసుకోవట్లేదు. ఇప్పుడు చూసారు కదా, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఎంత గట్టిగా అయిపోయిందో కలుపుతుంటేనే తెలుస్తుంది కదా. ఇదంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యపిండిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేశామంటే ఈ విధంగా గట్టిగా వచ్చేస్తుందండి. 10 నిమిషాల్లోనే మనము గ్రైండ్ చేసి పిండి పక్కన పెట్టేసుకొని మనం మినపప్పును వేయించుకుని పొడి కొట్టే లోపల ఈ పిండి అనేది ఈ విధంగా అయిపోయి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. బటర్ అయితే వేడి చేయాల్సిన పని ఉండదు, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నట్టయితే వేడి చేసి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్కి బదులు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నామంటే ఇంకా గుల్లగా వచ్చేస్తాయండి. నెయ్యి బటరు ఇష్టం లేని వాళ్ళ కోసం అందరూ వేసుకునేటట్టు ఉండాలనేసి ఇక నేను వేడి చేసి ఆయిల్ని వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన వెంటనే మనము చెయ్యి అనేది డైరెక్ట్గా పెట్టేయకూడదండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ పట్టదండి, కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి. వాటరు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టుగా.
ఈ విధంగా మనము బియ్యాన్ని నానబెట్టేసుకొని పిండిని గ్రైండ్ చేసి చేసుకోవొచ్చండి ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకొని మనము మామూలుగా బియ్యాన్ని ఆరబెట్టేసుకొని మిల్లి పట్టిస్తూ ఉంటారు కదా ఆ విధంగా కంటే ఈ మెథడ్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్నాను ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసేసుకొని ఈ విధంగా మూడు రంధ్రాలు ఉన్న ప్లేట్ ని ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీని లోపల ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే పిండి వేసినప్పుడు ఈజీగా కిందకి దిగుతుంది మనము ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ మురుకులు గొట్టంలో 1/3 వంతు మురుకులు పిండిని నింపేసుకోవాలి మరి నిండుకు నింపుకోకూడదండి ఈ విధంగా 1/3 వంతు మాత్రమే నింపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి టైట్ గా ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా ఆయిల్ కవర్ గాని బట్టర్ పేపర్ గాని తీసేసుకొని ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీసేసుకొని ఈ విధంగా ఆయిల్ తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న మురుకుల్లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మీకు ఈ విధంగా చిన్న చిన్నవిగా వద్దు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా కూడా చేసుకోవచ్చు నేనైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఈ విధంగా చిన్న చిన్నవిగా చేస్తే అనేసి చిన్న చిన్నవిగా చేస్తున్నాను మీకు ఏ సైజ్ లో కావాల్సింటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు ఈ కవర్ పైన మనకు ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్ని మురుకుల్ని ఇలాగే ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ కవర్ మీదనే కాదండి అట్లకాడ మీద కానీ లేకుంటే చిల్లులు గరిటె మీద కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవచ్చు ఆ విధంగా కంటే ఇలా మనము ఆయిల్ కవర్ మీద అయితే ఎక్కువ ఎక్కువగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చండి రెడీగా ఒక వాయి ఫ్రై అయ్యేలోపు మరో వాయి ఈ విధంగా రెడీగా మనము ప్రెస్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చు మురుకుల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ని ఒక సైడ్ కనేసి చేత్తో ఈ విధంగా తీసేసి కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేశాను వేసిన వెంటనే పైకి రావాలండి ఆయిల్ వేడి అనేది బాగా అయ్యి ఉండాలి అప్పుడే మనకు మురుకులు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి ఆయిల్ ఈ విధంగా బాగా కాగిన తర్వాత ఒక్కొక్క మురుకుల్ని ఇందులో వేసేసుకోవాలండి ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా ఈ విధంగా మీకు చేత్తో వేసుకోవడం కష్టంగా ఉంది అంటే అట్లకాడ మీద కానీ లేకుంటే చిల్లుల గరిటె మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని వరకు వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే కరకరలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ముందుగా మనము మురుకులు వేసేటప్పుడు మాత్రం ఆయిల్ అనేది బాగా వేడి ఉండాలండి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు మంచి కలర్లో ఫ్రై అవుతాయండి అలాగే కరకరలాడుతూ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు చూసారు కదా ఇవి కొంచెం గట్టిపడిన తర్వాతే గరిటె పెట్టేసి రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకు నురగలు అనేటివి తగ్గుతూ అడుక్కు వెళ్ళిపోయాయి కదా మురుకులన్నీ ఇప్పుడు మనకు మురుకులనేటివి ఫ్రై అయిపోయినట్టేనండి వీటిని పక్కకు తీసేసుకోవచ్చు మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మురుకుల్ని చిన్న చిన్నవిగా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి చూసారు కదా చిన్న చిన్న మురుకులుగా ఎంత బాగా చేసుకున్నామో ఈ విధంగా మనము చిన్న చిన్నవిగా చేసుకో ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకునేటట్టయితే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.